ఫ్రెండ్స్, ఇవాళ మీకు వట్టి చేపల పులుసు ఎలా చేసుకోవాలో చెప్తా. ఎండి చేపలు, ఎండి చేపలు మమ్మీ చేస్తుంది, అమ్మ చేతి వంట. ముందుగా ఆనియన్స్ కొత్తిమీర కట్ చేసి పెట్టుకుంది, పచ్చిమిర్చి కూడా, మిర్చి పచ్చిమిర్చి కూడా. ఎండి చేపలు తీసుకుంది, ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకుంది. ముందుగా ఎండి చేపలను డ్రై చేయాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుంది, దాంట్లో వెండి చేపలు వేసి వేయించుతుంది. నూనె పోయద్దు, నూనె పోయే వితౌట్ ఆయిల్ వేయించాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న చెప్పు, ఎందుకంటే దాంట్లో ఉన్న ఇసుక అయినా డస్ట్ అయినా ఏదన్నా ఉంటే అవి ఎంపటం వలన అవన్నీ వెళ్ళిపోతాయి. ఓకే, చూడండి వేగినాయి. నువ్వు ఇలా వేయించుకోవాలి. దాని తర్వాత అదే బాండిలో మూడు చెంచాల ఆయిల్ పోసుకోవాలి. రెండు చెంచాల టూ స్పూన్స్ ఆయిల్, ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం మరిగా మరిగాక ఆనియన్స్ ఉల్లిపాయలు వేసుకో, మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డ. మా ముందుగా మూడు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ వేసి కలుపుకొని స్టవ్ కొంచెం చిన్నగా పెట్టుకోవాలి, ఎందుకంటే సిమ్ మీద ఉడికితే టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఆనియన్స్ కూడా వేగుతాయి, మంచిగా వేగుతాయి, టేస్టీ కూడా వస్తాయి. అలా కాసేపు ఆనియన్స్ వేగేంతసేపు వేయించుకోవాలి, పెంచుకోవాలి. మూత పెట్టి ఎర్రగా వేగేంత వరకు ఆ పక్కన గిన్నెలో రైస్ పెట్టేసింది మమ్మీ. ఎట్ ఏ టైం ఏం చేస్తావా? మధ్య మధ్యలో ఆనియన్స్ ఎర్రగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి, మధ్య మధ్య కంటిన్యూ కాదు. ఆనియన్స్ వేగాయా లేదా వేగిన చూసుకోండి. మూత చూసి ఇలా వేగిన ఆనియన్స్లో ఒక స్పూన్ అల్లం, ఏం తగ్గుపోవు తినడానికి మన ఇంట్లో ఏందనుకుంటారు, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ పసుపు, ఒక రెండు స్పూన్ల కారం, కారం తగినంత తగినంత అది మీరు తినే దాన్ని బట్టి
ఉప్పు ఉప్పు ఒక స్పూన్ వేస్తున్నా నేనైతే. వేసి కలుపుకోవాలి. ఇది జీలకర్ర, జీలకల్ల, జీలకర్ర, ధనియాలు, మెంతులు, బియ్యం కలిపి వేయించుకున్న ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్. అన్నీ వేసి కలబెట్టాలి. సింపుల్గా చేసుకోవచ్చు. మా ముందు నానబెట్టుకున్న చింతపండును అలా పిసికి చింతపండు రసాన్ని యాడ్ చేయాలి. అలా చింతపండును కలిపి అందులో పోసేయాలి. అలా చింతపండు రసం పోసి మరగబెట్టాలి. అంతే, దగ్గరికి అయ్యేంత వరకు. దగ్గరికి అయ్యేంత సేపు. దగ్గరికి అయ్యేంత వరకు ఆ చింతపండు రసం దగ్గరికి అయ్యేంత. చూడండి సూప్ మసలుతుంది. ఆ దగ్గరికి అయ్యేంత సేపు మరగబెట్టుకోవాలి. మా ముందుగా వేయించి పెట్టుకునేది చేపల్ని వాష్ చేసుకోవాలి నీళ్ళతో. ఎందుకంటే దాంట్లో మనం వేయించుకున్నప్పుడు డస్ట్ కానీ ఇసుక కానీ ఏమన్నా ఉంటే అది వాటర్తో వెళ్ళిపోతుంది. అలా వాష్ చేసుకొని ఆ సూప్ చూడండి. లాస్ట్గా మరి కొంచెం మసాలా, ధనియాల పొడి, ధనియాల పొడి మసాలా కాదు, ధనియాల పొడి వేసి గార్నిష్ కోసం కొత్తిమీర వేసి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఎండి చేపల పులుసు, అటు పక్కన రైస్ కూడా అయిపోయింది. వేడి వేడిగా రైస్లో కానీ వేసుకొని తినొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి మీకు నచ్చితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.